गुंटूर कलेक्टरेट एदुट बीजेपी मैनारटी मोर्चा आध्वर्यंलो धर्ना निर्वहिंचारु। विदेशाल्लो चदुवुकुंटुन्न विद्यार्थुलकु प्रभुत्वं वेंटने आर्थिक सहायं अंदिंचालनी, विदेशी विद्यकु निधुलु विडुदल चेयालनी डिमांड चेस्तू आंदोलन चेपट्टारु। सीएम पादयात्र चेसिनप्पुडु माई मातलु चेप्पि अधिकारंलोकि वच्चारनी गुंटूर जिल्ला बीजेपी अध्यक्षुडु पाटिबंडल रामकृष्ण आरोपिंचारु। నిధులన్నీ నవరత్నాల కోసమే ఖర్చు చేస్తున్నారని జిల్లా బీజేపీ నాయకురాలు సాధినేని యామిని ఆరోపించారు। విదేశాల్లో చదువుకుంటున్న బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు। మేడ్చల్లో కొందరు భూ కబ్జాదారులు భీభత్సం సృష్టించారు। మేడ్చల్ చెక్ పోస్ట్ పరిధిలోని పారిశ్రామిక వాడలోని లోగల శ్రీనాథ్ స్పిన్నింగ్ మిల్ లోకి అక్రమంగా చొరబడ్డారు। స్పిన్నింగ్ మిల్ చుట్టూ ఉన్న కంచె తీగలను తొలగించడంతో పాటు పిల్లర్స్ ను ధ్వంసం చేశారు। సమాచారం అందుకున్న కంపెనీ యాజమాన్యం వెంటనే పోలీసులకు తెలిపారు। సంఘటన స్థలానికి పోలీసులు చేరుకునే లోపు భూకబ్జాదారులు పారిపోయారు। వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కంపెనీ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు। హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో దోపిడీ దొంగలు హల్చల్ చేశారు। గత కొన్ని రోజులుగా నగర శివారు ప్రాంతాల్లోని తాళాలు వేసిన విల్లాలే టార్గెట్ గా వరుస చోరీలకు పాల్పడుతున్నారు। రెండు రోజుల క్రితం బాచుపల్లిలోని శ్రీనివాస లేక్ వ్యూ విల్లాస్లోని ఓ ఇంట్లో చోరీ చేశారు। సోలార్ ఫెన్సింగ్ ను కట్ చేసి నలుగురు దుండగుల గ్యాంగ్ చాకచక్యంగా కాలనీలోకి ప్రవేశించినట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి। అనంతరం ఆ సీసీ కెమెరా వైర్లు కట్ చేసి మరీ దోపిడీలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు। శివారు ప్రాంతాల్లోని ఒంటరి ఇళ్లలని టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న దోపిడీ ముఠాను పట్టుకోవడానికి సీసీఎస్ టీమ్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు। ఇప్పటికే పలు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు। దొంగలను ఉత్తరాదికి చెందిన పార్సీ గ్యాంగ్ గా పోలీసులు భావిస్తున్నారు। గత కొంతకాలంగా వివిధ ప్రాంతాల్లో ఇదే తరహాలో చోరీలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది। గత జూలైలో ఇదే గ్యాంగ్ నాగారం పరిధిలో దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు। అర్ధరాత్రి 1 గంట నుంచి 3 గంటల వరకే దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు। దొంగలను పట్టుకునేందుకు పోలీసులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు। శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పెనుబర్తి గ్రామ సర్పంచ్ భర్త ఓవరాక్షన్ చేశాడు। విధుల్లో ఉన్న సచివాలయ మహిళా అధికారిపై దాడి చేశాడు। పెనుబర్తి గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ సంగీతపై సర్పంచ్ భర్త తమ్మినేని మురళీకృష్ణ అసభ్యంగా ప్రవర్తిస్తూ దాడి చేశాడు। విధి నిర్వహణలో ఉన్న అధికారిపై దాడి చేయడంతో దాడికి నిరసనగా పెనుబర్తి గ్రామ సచివాలయ సిబ్బంది విధులు బహిష్కరించారు। తమకు న్యాయం చేయాలంటూ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు బైఠాయించారు। తనను అసభ్యంగా తిడుతూ దాడి చేశారని పొందూరు పోలీస్ స్టేషన్లో సర్పంచ్ భర్త మురళీకృష్ణపై బాధితురాలు ఫిర్యాదు చేశారు। చిత్తూరు జిల్లా మదనపల్లిలో బీజేపీ యువ మోర్చా మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు। విదేశాల్లో చదువుతున్న బీసీ విద్యార్థులతో పాటు మైనార్టీ విద్యార్థులకు చెల్లించవలసిన ఉపకార వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు। మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ నేతలు మండిపడ్డారు। మైనార్టీలకు అండగా ఉంటామని చెప్పి నట్టేట ముంచే ప్రభుత్వంగా వైసీపీ మారిందని, ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని బీజేపీ నేతలు మండిపడ్డారు। మహబూబాబాద్ పట్టణంలోని సుందరయ్య కాలనీలో ఓ స్థలం విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ దిగారు। కోర్టు స్టే ఉందని పోలీసు బందోబస్తుతో నిర్మాణాల కూల్చివేతకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు। ఈ స్థలాన్ని ఇళ్ల నిర్మాణం కోసం కొనుక్కున్నామంటూ బాధితులు ఆందోళన చేపట్టారు। దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది। పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు। గద్వాల జిల్లా భీంనగర్లోని బ్రిలియంట్ స్కూల్ ముందు స్కూల్ భవనం యజమాని ధర్నాకు దిగారు। తమ భవనం తమకు అప్పగించాలంటూ ధర్నాకు దిగారు। 2012 సంవత్సరంలో కాశీరెడ్డి అనే వ్యక్తి నారాయణ రెడ్డికి భవనాన్ని అద్దెకు ఇచ్చారు। అద్దె గడువు 2020 మార్చి 31న ముగియడంతో భవనం ఖాళీ చేయకుండా బ్రిలియంట్ స్కూల్ను అలాగే కొనసాగిస్తున్నారని ఆరోపించారు। 3 సంవత్సరాలుగా అద్దె ఇవ్వకుండా నారాయణ రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాశీరెడ్డి ఆరోపించారు। భవనం అద్దె కోసం తీసుకున్న అడ్వాన్స్ 9 లక్షలు ఉంటే వారు ఫోర్జరీ చేసి బాండ్లో 23 లక్షలుగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు। అధికార పార్టీ అండగా ఉందని, తమపై దౌర్జన్యం చేస్తున్నారని, తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాశీరెడ్డి ఆరోపించారు। మాకు రావాల్సిన అద్దె ఇచ్చే వరకు నారాయణ రెడ్డి భవనాన్ని ఖాళీ చేసేదాకా భవనం ముందు బైఠాయించి ధర్నా చేస్తామని హెచ్చరించారు। బ్రిలియంట్ స్కూల్ ముందు ధర్నా చేస్తున్న బిల్డింగ్ యజమాని కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు। తమకు న్యాయం చేయాలని కాశీరెడ్డి కుటుంబ సభ్యులు నినాదాలు చేపట్టారు। కర్నూలు జిల్లా డోన్ హోవర్ బ్రిడ్జ్పై పెను ప్రమాదం తప్పింది। డ్రోన్ బ్రిడ్జ్పై కర్నూలుకు వెళుతున్న బస్సు కారు ఎదురెదురుగా వచ్చింది, దీంతో కారును తప్పించబోయి రైలింగ్ను ఢీకొని ఆగిపోయింది।
రైలింగ్ విరిగిపోయి కింద పడడంతో ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ముగ్గురిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వికరాబాద్ జిల్లా దోమ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సత్తయ్య అనే వ్యక్తి పెట్రోల్ డబ్బాతో నిరసన తెలిపాడు. తాను అమ్మిన పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయకుండా ఎంఆర్ఓ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించాడు. భూమితో సంబంధం లేని కొందరు వ్యక్తులతో తహసీల్దార్ కుమ్మక్కై భూమిని రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఆరోపించారు. వెంటనే న్యాయం చేయకుంటే పెట్రోల్ పోసుకుని చనిపోతానని సత్తయ్య హెచ్చరించాడు.